శబ్దముల మధ్య ఉన్న నిశ్శబ్దం నువ్వు చలనముల మధ్య ఉన్న ఆచరణం నువ్వు సమూహముల మధ్య ఉన్న ఏకాంతం నువ్వు అజ్ఞానిని అనుకరించవద్దు జ్ఞానిని అసలు అనుకరించలేం జ్ఞానులను పిచ్చివాళ్లను అంత తేలిగ్గా అర్థం చేసుకోలేం అందుకే ఈ ప్రపంచం చాలామంది జ్ఞానులను కూడా పిచ్చివాళ్లుగా చూస్తుంది నువ్వు చేసే పని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు అందరికీ నచ్చేటట్టు చేయాలంటే దానికి నీ జీవితం సరిపోదు సుమా